నేటి నుంచి నవ్యాంధ్ర కేంద్రంగా హైకోర్టు పనిచేయనుంది. సీఎం క్యాంప్ ఆఫీసులో ఏపీ తాత్కాలిక హైకోర్టును ఏర్పాటు చేశారు. కాసేపట్లో చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ తిలక్ అందిస్తారు. తిలక్, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉమ్మడి హైకోర్టును రెండు రాష్ట్రాలకు రెండు వేరువేరు హైకోర్టులు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి ఆమోదం ముద్ర వేశారు. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో హైకోర్టులు విడివిడిగా తమ కార్యకలాపాలను నిర్వహించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా హైకోర్టు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైకోర్టు కార్యకలాపాలు ఈ రోజు నుంచి ఇక్కడ ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి 17 మంది న్యాయమూర్తులను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రవీణ్ కుమార్ మరి కాసేపట్లో ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దానికి సంబంధించి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకున్నారు. ఈ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత 12 గంటలకు విజయవాడ క్యాంపు కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హైకోర్టు కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన అనంతరం కొద్దిసేపటి తర్వాత ముఖ్యమంత్రి నివాసంలో న్యాయమూర్తులకు న్యాయవాదులకు ముఖ్యమంత్రి మర్యాద పూర్వకంగా ఆయన నివాసంలో విందు ఏర్పాటు చేయనున్నారు. ప్రసన్న, తిలక్, అయితే ఈ చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎవరెవరు హాజరవుతున్నారు? ఇప్పటికే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కు ప్రమాణ స్వీకారం చేయనున్న న్యాయమూర్తులతో పాటు గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా న్యాయవాదులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రసన్న, రైట్, తిలక్, అయితే ఇప్పుడు చీఫ్ జస్టిస్ తో పాటు ఇంకా ఇతర న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడే ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ మిగిలిన న్యాయమూర్తులు కూడా ఇదే ప్రాంగణంలో ఇదే వేదికపై ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముందుగా గవర్నర్ నరసింహన్ చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేయడం, ప్రవీణ్ కుమార్ తో ప్రమాణ స్వీకారం చేయించిన అంతరం మిగిలిన న్యాయమూర్తులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రైట్, తిలక్, థ్యాంక్ యూ.